फ्रेंड्स मन చూస్తున్నాం బైక్ యొక్క స్పీడోమీటర్ దీనికి స్పీడోమీటర్ పని చేయట్లేదు చెడిపోయింది దీని యొక్క ప్రాబ్లం ఏందనే దాని గురించి చూద్దాము ఇది ఎలా ఈజీగా హోమ్ మేడ్ గా రిపేర్ చేసుకోవాలనే దాని గురించి కూడా ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం స్పీడోమీటర్ యొక్క ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి మనకి ఏందంటే మనకి స్పీడోమీటర్ మనకి ఎంత స్పీడ్ లో పోతాం రీడింగ్ చూపిస్తుంది అలాగే మనం ఎంత స్పీడ్ లో పోతే బైక్ మైలేజ్ ఇస్తుంది అనేది మనకి గ్రీన్ కలర్ లో యారో మార్క్ అనేది ఉంటుందన్నమాట 50 45 లోపు మనం స్పీడ్ వెళ్తే మనకి బండి అనేది మైలేజ్ ఇస్తుంది అందుకంటే ఎక్కువ వెళ్తే మైలేజ్ అనేది పడిపోద్ది కాబట్టి స్పీడోమీటర్ చాలా ఇంపార్టెంట్ చాలా అవసరం కాబట్టి దీని ఈజీగా ఎలా రిపేర్ చేసుకోవాలా అనే దాని గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ సైడ్ స్క్రూ లిక్కోవాలి ఫస్ట్ సైడ్ స్క్రూ లిక్కిన తర్వాత ఈ డోమ్ అనేది మనకి వస్తుంది సో ఈ విధంగా డోమ్ అయితే పక్కన పెట్టేసుకున్నా సో మనకి ఇక్కడ చూసినట్లయితే స్పీడోమీటర్ కి ఇక్కడ ఒక కేబుల్ కి కనెక్ట్ ఒక కేబుల్ అయితే ఉంటుంది అంటే ఇటొచ్చేసి చక్రానికి ఉంటదన్నమాట అది ఫ్రెండ్స్ మనం కేబుల్ అయితే ఇదన్నమాట దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 1130 ఉంది అంటే 100 రూపాయస్ తీసుకుంటాడు అంటే ప్రతి ఒక్క బండికి ఈ కేబుల్ యొక్క రేట్ అంతే ఉంటది అంటే 100 రూపాయస్ దీని మనం ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలనే దాని గురించి చూద్దాం ఆల్్రెడీ దీనికి ఉన్నింది ఇది చెడిపోయింది దీనికి నేను రిమూవ్ చేసేశాను మీకు ఎలా చేసుకోవాలా హోమ్ మేడ్ గా ఈజీగానే దాని గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో దీనికి ఇట్లా ఉంది కదా దీనికి మనం ఇలా పెట్టేసుకున్నాం సో ఇలా టైట్ చేసుకున్నాం मन की केबल इट सैड नीचे रावाली फस्ट मन सो केबल इला वे इला वे केबल सो ई विधा मन केबल इट सैड सो दी इकड़ అంటే చక్రానికి ఆపోజిట్ గా ఇట్టుంటదన్నమాట దీనికి అడ్జస్ట్మెంట్ అయిపోయింది కేబుల్ ఓకే ఫ్రెండ్స్ మనం ఈ విధంగా కేబుల్ ని ఈజీగా మన మెకానిక్ కాడికి వెళ్ళకుండా చాలా చిన్న పనులు అన్నమాట ఇవి మనం ఇవి మెకానిక్ కాడ పోకుండా మనమే చేసుకునే విధంగా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం స్పీడోమీటర్ కేబుల్ ని చేంజ్ చేసుకున్నాం అసలు ప్రాబ్లం ఏందంటే ఈ స్పీడోమీటర్ యొక్క కేబుల్ అన్నమాట ఇది ప్రతి ఒక్క బండికి చెడిపోతూ ఉంటుంది దాని వల్ల నీకు ఆగిపోద్ది ఈ మీటర్ పని చేయకుండా ఆగిపోతుంది ఈ కేబుల్ ని గనుక మీరు మార్చేసుకున్నట్లయితే మీకు స్పీడ్ ఈ మీటర్ స్పీడోమీటర్ అనేది మళ్ళా వర్క్ చేస్తుంది మీకు రీడింగ్ ఎంత స్పీడ్ పోతున్నది ఖచ్చితంగా చూపిస్తుంది ఇప్పుడైతే ఈ స్పీడోమీటర్ పని చేస్తుందో చూద్దాం ముందు ఈ ఫిట్టింగ్ చేసుకుందాం ఫస్ట్ సో నేనైతే స్క్రూని సెట్ చేశాను స్పీడోమీటర్ ఎలా పని చేస్తుందో మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ मन
మనకి స్పీడో మీటర్ అయితే పని చేస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం స్పీడో మీటర్ యొక్క ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవచ్చు లైక్ చేయండి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థాంక్యూ